మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మోక్షద ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమైపోతుంది. మానవ జన్మ అంటేనే ఎన్నో ఆశలు అవసరాలు ఉంటాయి గనుక ఆశలు అవసరాలు తీరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. నిజానికి ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఉన్న వాటి కోసం పూజ చేసుకున్నా ఆ పూజలో పరమార్థం మాత్రం మోక్షాన్ని పొందేలా చేయటమే. మానవ జీవితంలో తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. ఆ పాపాలకు తగిన ఫలితాన్ని అనుభవించే వరకు జన్మిస్తూనే ఉంటారు. అయితే పాపాల అన్నిటి నుండి విముక్తి లభించి పుణ్యం పొందుకోవాలంటే పర్వదినాలలో పరిహారాలను చేయాలి. మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునేవారు ఉదయాన్నే లేచి శుచిగా తలస్నానం చేసి పవిత్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకొని పూజగదిలో విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని పూలతో అలంకరణ చేసుకోవాలి. విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి పూజలు చేసుకోవాలి. వీటితో పాటుగా ఈ ఏకాదశి రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న అన్ని రకాలైన నరఘోష నరపీడ శత్రుబాధలు రుణ బాధలు అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయని పెద్దలు అంటూ ఉన్నారు. మరి అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిమ్మకాయ వలన ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయని మన అందరికీ తెలిసిన విషయమే. నిమ్మకాయకు చెడు శక్తులను తరిమివేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటికి లేదా వ్యాపార స్థలానికి నిమ్మకాయలను కడుతూ ఉంటారు. అలాగే నిమ్మకాయలను 4 కాయలను తీసుకొని ఒక గిన్నెలో వేసి ఒక్కొక్క దానిలో 2 లవంగాలు వేసి ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ఉంచటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. నరదృష్టి నరపీడ వంటి దృష్టి దోషాలు తొలగిపోవడానికి నిమ్మకాయ ఎంతగానో సహాయపడుతుంది. రేపు ఒక నిమ్మకాయను తీసుకొని 4 ముక్కలుగా కోసి ప్రతి దానికి కొద్దిగా ఉప్పును రాసి అలాగే కుంకుమను కూడా రాసి ఇంట్లో 4 మూలల్లో పెట్టడం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ రోజంతా అలానే ఉంచేసి మరుసటి రోజు ఉదయం ఎవ్వరూ చూడకుండా ఎవ్వరూ తొక్కకుండా ఉండే ప్రదేశంలో వాటిని పడవేయాలి. ప్రవహించే నదులు కాలువలు దగ్గరలో ఉంటే దానిలో వేయటం శ్రేష్టం. ఇలా చేయటం వలన మంచి మార్పును గమనిస్తారు. కావున మీరు కూడా రేపు ఏకాదశి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న అన్ని దోషాలు పీడలు తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహంతో లక్ష్మీదేవి అఖండ ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.